MLA Madan Reddy, Mahila Commission Chairman Sunita Reddy, Rajinama Chesi, Narsapur Niyojakavarga Abhivruddhi Krushiyalani, BJP Party Rastra Karyavarga Sabhyudu, Singaipalli Gopi, Rastra Gauda Sangam Working President Valdas Malleshangoudlu Annaru, Madan Reddy, Narsapur Niyojakavarga Abhivruddhini Purtiga Vismarincharannaru, Madan Reddy, Sunita Reddylu Padavulanu Tyagam Chesthe, Rastra Prabhutvam Cheru 20,000 Kotlanu Manjuru Chestundannaru, 40,000 Kotlato, Narsapur Niyojakavargani, Anni Rangallo, Abhivruddhi Chesukovachanani Spashtam Chesaru. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు సిద్దిపేటలో జరిగిన మూమెంట్ తర్వాత ఎక్కడన్నా తెలంగాణ వాదం వినిపించిందంటే అది కేవలం కొల్చార మండలంలో మాత్రమే వినిపించింది. సిద్దిపేట తర్వాత టెంటులు నిరాహార దీక్షలు కొనసాగినంటే అది కేవలం కొల్చార మండలంలోనే ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగింది. మరి అటువంటి కొల్చార మండలంలో ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలే. దత్తక తీసుకున్న గ్రామాలకు సంవత్సరానికి ఒకసారి కూడా పోలే. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంపీపీ గారు ఆఫీస్ కట్టి 4.5 సంవత్సరాలు అవుతా ఉంది. కనీసం దాని కిటికీలు పెట్టిన నాదుడు లేడు, ఫ్లోరింగ్ వేసిన నాదుడు లేడు, దాన్ని ఓపెనింగ్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఇంకా కూడా రావట్లేదు. గ్రామాల డబల్ బెడ్రూమ్లు అట్టే పోయినాయి. కాంట్రాక్టర్లు కేవలం రోడ్లు వేసి అవినీతికి పాల్పడతా ఉన్నారు కొన్ని గ్రామాల్లో. కానీ ఏదైతే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఇది ఎల్లవెళ్ళ పోవడానికి కావచ్చు, పైత్ర కాకపోవడానికి కావచ్చు, రంగంపేట రోడ్డు కావచ్చు, ఈరోజు కొంగోడు రోడ్డు కావచ్చు, చూస్తూ ఉంటే చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు వాళ్ళకు అనుకూలం ఉన్న సర్పంచుల గ్రామాల్లో అంతో ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కానీ ప్రజల సౌకర్యాల కోసం ఆలోచించట్లేదు. ఈటల రాజేందర్ గారు రాజీనామా చేస్తే 20,000 కోట్ల రూపాయలు ఇస్తానని అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న నాగార్జున సాగర్ ఎలక్షన్ వస్తే అక్కడ ఒక 20,000 కోట్ల రూపాయలు ఇస్తాను వాగ్దానం చేసిండు. దుబ్బాక ఎలక్షన్ వస్తే అక్కడ ఒక 20,000 కోట్ల రూపాయలు ఇస్తాను రాజీనామా చేసిండు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి. కాబట్టి మదన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి గారితో కొట్లాడి డబ్బులు తేలేరు. మీరు రాజీనామా చేస్తే ఈ ప్రాంతానికి 20,000 కోట్ల రూపాయలు వస్తాయి. కాబట్టి వెంటనే రాజీనామా చేయండి. సునీతా లక్ష్మారెడ్డి గారు, మీ పదవికి రాజీనామా చేస్తే ఇంకో 20,000 కోట్ల రూపాయలు వస్తాయి. 40,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వస్తే ఇంతకన్నా ఈ ప్రాంతానికి కావాల్సింది లేదు. కాబట్టి మీరు వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు ఉండి ప్రజలు మళ్ళా మిమ్మల్ని గెలిపిస్తారు.